సీఎం కేసీఆర్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ రైతుల్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు దేశద్రోహులని మిలిటెంట్లను వెల్లడించారు. చివరికి సీఎం పదవులను కూడా వందల కోట్లకు కాంగ్రెస్ అమ్ముకునే పార్టీ అని విమర్శించారు. ముఖ్యమంత్రికి టైస్ స్కీమ్ వాడుకొని మనము అక్కడ స్పైస్ పార్క్ గాని మన పసుపుకి పసుపు శుద్ధి కర్మాగారాలు గాని ప్యాకేజింగ్ యూనిట్ గాని పౌడర్ చేసే యూనిట్ గాని వాల్యూ యాడెడ్ సర్వీసెస్ గాని ఇవన్నీ పెంచుకోమని చెప్తే ఏనాడు కూడా స్పందన లేదు. ఈ మధ్య స్పైసెస్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. నేను వెళ్ళి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారిని కలిసి లేఖ రాయడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన ఉన్నట్టు వాళ్ళు డిపిఆర్ తయారు చేసి ప్రపోజల్ తయారు చేస్తున్నట్టు ఇవాళ పేపర్లో జరిగింది. కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కేసీఆర్ ఆయన కుటుంబం. వీళ్ళంతా ఇవాళ కూడా బ్రహ్మాండమైన చట్టాలు తీసుకొస్తా ఉంటే రైతుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ పార్టీల టెర్రరిస్ట్ ఉంటారు, వీళ్ళ పార్టీల మిలిటెంట్ ఉంటారు, వీళ్ళ పార్టీల దేశద్రోహులు ఉంటారు, రైతులని నాశనం చేసే వాళ్ళు ఉంటారు, ఆర్థిక వ్యవస్థ దేశాన్ని పతనం చేసే వాళ్ళు వీళ్ళ దాంట్లే ఉంటారు. చిదంబరం క్యాప్టెన్ వీళ్ళేమో కమిషన్ల కోసం ఇవన్నీ చేసుకుంటా, వీళ్ళ చరిత్ర ఎంత హీనమైన చరిత్ర అంటే కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రులను కూడా 250 కోట్ల ప్యాకేజీలకు అమ్మేసుకున్న చరిత్ర సోనియా గాంధీ కుటుంబాలు. అయ్యలు అమ్మేసుకుంటారు హోల్సేల్ గా కుమారెడ్డి తెలంగాణను అమ్మేసుకుంటారు. మళ్ళా వీళ్ళందరు కోవర్టు, ఈ టెర్రరిస్టుల కోవర్టు, మిలిటెంట్ల కోవర్టు, బ్లాక్ మెయిలర్లు వాళ్ళ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చింది. ఆర్మూర్లో సభ పెట్టింది. ఎందుకు పెట్టిరా ఆయన సభ అంటే అరవింద్ దగ్గరికి పెట్టింది. పసుపు రైతుకు ఏమైనా చేసినారని చరిత్ర అయితే హీనమైందో చెప్పుకున్నావా నువ్వు? స్పైస్ బోర్డు కేరళ